ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగినా ఊహించినట్లుగానే భారత జట్టు దుమ్ములేపింది. అగ్రశ్రేణి ఆటగాళ్ల గైర్హాజరీలో డీలాపడ్డ శ్రీలంకపై తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి వన్డేలో శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక మంగళవారం ఇదే స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. మరి తొలి మ్యాచ్ ఫలితం తరువాత రెండో వన్డేలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయేమో ఒకసారి చూద్దాం. ముందుగా ఊహించినట్లుగానే భారత యువ ఆటగాళ్లు దుమ్ములేపారు. వచ్చి రావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. బర్త్డే బాయ్ ఇషాన్ కిషన్ తన అరంగేట్ర వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఓపెనర్ పృథ్వీ షా అయితే సెహ్వాగ్ని తలపిస్తూ మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతూ చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. చాలా కాలం తర్వాత బరిలోకి దిగిన స్పిన్నర్లు కుల్దీప్ చాహల్ 2 వికెట్లతో అదరగొట్టారు. ఇక పేసర్ భువనేశ్వర్ వికెట్లు తీయకపోయినా బ్యాట్స్మెన్ ను కట్టడి చేస్తూ నిలకడగా రాణించాడు. ఇతర ఆటగాళ్లు సైతం పర్వాలేదనిపించారు. సమిష్టిగా ఆటగాళ్లంతా రాణించడంతో రెండో వన్డేలో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. తొలి వన్డే మాదిరే బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ లో బరిలోకి దిగనుంది. శిఖర్ ధావన్ పృథ్వీ షా ఇన్నింగ్స్ ప్రారంభిస్తే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కి రానున్నాడు. ఆ తర్వాత మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్ లో ఆడనున్నారు. కృణాల్తో కలిసి కుల్చా జోడీ స్పిన్ బాధ్యతలు మోయనుంది. ఇక భువీ దీపక్ చాహర్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇక శ్రీలంక విషయానికి వస్తే ఇంగ్లాండ్ పర్యటనతో పోలిస్తే శ్రీలంక టీం ఈ మ్యాచ్ లో ఎంతో మెరుగ్గా కనిపించిందనే చెప్పాలి. బ్యాట్స్మెన్ సైతం మంచి ప్రారంభాన్ని అందించారు, కాకపోతే లాంగ్ ఇన్నింగ్స్ లో ఆడటంలో విఫలమయ్యారు. అలాగే బౌలింగ్ లో పేలవ ఫీల్డింగ్ తో మూల్యం చెల్లించుకున్నారు. ఇషాన్ కిషన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్లను పలుమార్లు వదిలేశారు. ఇదే వారి ఓటమికి కారణమైంది. ఇక శ్రీలంక జట్టు కూడా మార్పులు లేకుండానే రెండో వన్డేలో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. తొలి వన్డే మాదిరే బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ ఉండే అవకాశం ఉంది.